ఇది కూడా భారీ చేద్దామన్నా. ఇట్లా కాదు, కల్చరల్ ప్రోగ్రామ్ అంటే ఏది క్రిస్మస్ అనేది పెట్టిస్తారు. గతించిన కాలంలో భయంకరమైన తెగులు, భయంకరమైన గండములు, అపాయములు, మరణము నుండి మమ్మల్ని విమోచించి మీ జన్మకాలంలోని మమ్మల్ని ప్రవేశపెట్టిన దేవ, నీకు స్తోత్రములు. దీన సేవకుడైన నేను ఇలా ఉన్నాయినా, నీ ప్రజల అధికారి, గత కాలములో వారు నీ నామ మహిమార్థమై వారు పరిపూర్ణించిన వారే ఉన్నారు. ప్రభాకర్ చౌదరి సారు గారిని బట్టినైనా నీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నా. సారు గారు మీ దయందు దేవ, మనుషుల దయందు, ప్రజల దయందు వర్తిల్లున్నట్లుగానైనా ఈ క్రిస్మస్ కాలమును దీవించండి, వారి కుటుంబమును దీవించండి నైనా. మీకు స్తోత్రములు చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వము, మరలా వారునైనా తండ్రి అయ్యా, భవిష్యత్తులోనైనా తండ్రి వారు మరలా పరిపాలించినట్లుగా మీరు కృప చూపి ద్వారములు తెరుమని, వారి ప్రయాసమంతా కూడా మీరు ఎరిగిన వారై ఉన్నారు కదనైనా, కృప చూపుమని వేడుకొనొచ్చు. మీ జన్మాశీర్వాదము మాకు అందరికీ దయచేయమని, మహిమను పొందమని, మా కొరకు మహిమ బాలుడుగా ఈ లోకంలో జన్మించిన యేసు నామమున వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి. తండ్రి మన పరిశుద్ధాత్మకు ఉన్నాము, క్రీస్తు జన్మకాలం ముందు ఈ యొక్క కేక్ కట్ చేసి ఉన్నాము. నేను అడిగినా అన్నావాలి వాట్సాప్ పెడుతుందా సార్? క్రిస్మస్ శుభాకాంక్షలు. ఈ నగర పార్టీ ఆఫీసులో ఈరోజు ఘనంగా తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఆధ్వర్యంలో ఈ క్రిస్మస్ వేడుకలు జరిగాయి. మన తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా ఈ క్రిస్మస్ వేడుకలో ప్రతి ఒక్కరూ పాల్గొని కేక్ కట్ చేసి ప్రతి ఒక్కరూ ఈ క్రిస్మస్ వెలుగులు వాళ్ళ జీవితంలో నిండుగా ఉండాలని ఆ దేవుని ప్రార్థించుతున్నాము. ముఖ్యంగా ప్రభాకర్ చౌదరి గారు పాస్టర్స్కి అయితేనేమి, చర్చిస్కి అయితేనేమి చాలా నిధులు తెచ్చారు. ఆయనకు ఈ క్రిస్మస్ నిండుగా వాళ్ళ మంచి హృదయంతో ఉండాలని మేము కోరుతున్నాము. అలాగనే మన చంద్రబాబు నాయుడు గారు ప్రతి చర్చికి దాదాపుగా ఒక అనంతపురం జిల్లాకి 5,50,000 ఇచ్చారు, లోన్లు ఇచ్చారు. ఇప్పుడైతే ఆ పరిస్థితి లేదు. విదేశ విద్య చాలా ఇచ్చాడు క్రైస్తవులకి, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక లోన్ లేదు, ఒక జెరూసలేం యాత్ర లేదు, ఒక విదేశీ విద్య లేదు,
ఈ చంద్రబాబు నాయుడు రా మళ్ళా కో రావాలని కోరుకుంటున్నారు ప్రతి క్రైస్తవుడు. ఆ చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని ఆయన ఆయనకు క్రైస్తవుల ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందని మేము ఈ క్రిస్మస్ ద్వారా తెలుపుతున్నాం.